సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నేను నా పేరు రఘునాథ్ సార్. మరి ఏస్కురి ఫార్మ్స్ అని యూట్యూబ్ ఛానల్ అయితే మీ గురించి విని తర్వాత మీ బ్రీడింగ్ గురించి విని మీ బ్రీడింగ్ యొక్క క్వాలిటీ గురించి విని నేను ఈ ఈ క్వాలిటీ గురించి తెలుసుకుందామని మంచిర్యాల జిల్లా నుంచి వచ్చాను సార్. మంచిర్యాల నుంచి వచ్చాను. సార్ విడిగాళ్ళ చంటి గారు అసలు కత్తి పిల్లలోకి ఎలా వచ్చారు సార్? జనరల్గా విడికాళ్ళు లేకపోతే కత్తిపందాలు అని ఏం కాదండి. నేను ఫస్ట్లో వేరే దేశాల్లో ఎక్కడో పనిచేసుకుని వచ్చాను ఇక్కడికి. సో కొన్ని సందర్భాల్లో ఇలా పందాలు వేయడం అనేది జరిగింది. జరిగితే ఆ పందాల్లో నేను విఫలం అయ్యాను. కత్తిపందాలు ఫస్ట్ ఎందుకు ఇలాగా అని ఒకసారి ఆలోచించాను. వాళ్ళే ఎందుకు విన్నింగ్ ఛాన్స్ మనకి ఎందుకు యాపజేయమని. సో వాట్ ఈస్ ద అండ్ బేసికల్గా మనం ఈ చెట్టు కాయలు ఎందుకు కాయలేదు, ఆ చెట్టు కాయలు కాసిందే వాళ్ళది, ఎందుకు మన చెట్టు కాయట్లేదు, లేకపోతే మన అబ్బాయి ఎందుకు చదవడం, మన ఇట్స్ ఏ ఆ థాట్ నాకు అలా వచ్చింది. వచ్చిన తర్వాత ఇతర నాకు ఎక్కడెక్కడ ఒక నెలలు ఎక్కడ ఏంటి అసలు కోడ్ అనేది ఏంటి, ఎక్కడ మంచిగా ఉంటాయి, అసలు బ్రీడ్ అంటే ఏంటి, ఏదో బ్రీడ్ అంటారు బ్లడ్ లైన్ అంటారు అంటే అసలు ఏంటి, నాకు అప్పటి వరకు జీరో, మీకులకి సామాన్యంగా ఉంటుంది. దాని మీద నాకు ఎందుకు దృష్టి ఏర్పడింది. సో నేను దాన్ని ఏంటంటే ప్రేరేపించుకునే మనసులో ఏంటి, మనం చేయగలమా చేయలేమా, చేస్తే ఉందాం చేయకపోతే మానేద్దాం. ఓకే, నా ఇంట్రెస్ట్ అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దట్ ఈజ్ అక్కడ బీజం, ఒక విత్తనం అనేది అక్కడ మొలిచింది. ఓటమి నుంచి ఎప్పుడైనా గెలుపు నుంచి పెద్ద ఏం రాదు, ప్లస్ ఇప్పుడు అక్కడే ఉంటుంది, మైనసే మనం వెతుక్కోవాలి. మైనస్ నుంచి ప్లస్లోకి ఎలా రావాలనేది, అంతే తప్ప ప్లస్ నుంచి మైనస్కి ఎవడో కోరుకోడు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను. స్టార్ట్ అయ్యి ఎక్కడెక్కడ పలానా రాజుగారి దగ్గర, పలానా రెడ్డి గారు, పలానా సింగ పలానా ఇంకోట ఇంకోట, వేరే వేరే జిల్లాలు వేరే వేరే రాష్ట్రాలు వెళ్ళి నాకు నచ్చినవన్నీ అక్కడ ఉండి వాటిని సెలక్షన్ చేసుకోవడానికి ఏంటి అనేది, ఆ రోజు సెలక్షన్ ఏంటి అనేది వేరు. సో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నా యొక్క ఉద్దేశమే, నా మైండ్లో ఏం జరుగుతున్నది అది అక్కడ డిజైన్ చేసుకుంటాను. మీరు మీ కంటి చూపు కానీ లేకపోతే మీరు చెప్పేది కానీ ప్రతి ఒక్కరికి ఏంటంటే మీరు చెప్పేది అబద్ధమా, అందరూ రికగ్నైజ్ చేయకపోవచ్చు, అది కొంతమంది చేయగలరు. సో ఏంటంటే మనం ఆ నమ్మకాన్ని బట్టి కొంత ఎదుర్కెళ్ళటం జరిగింది. ఎన్నో తెచ్చాం, ఎన్నో చేయించాం, ఆఖరికి ఏంటంటే డెఫినెట్లీగా మీరు అందరూ చెప్పుకునే ఈ స్టేజ్ ఏమో నాకు తెలీదు. విడిగాళ్ళ పందాల్లో కూడా వేసామండి. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు వేయలేని 2-3 పందాలు భీమవరాన వేసాను. ఫస్ట్ 100,000 రూపాయలకి ఇక్కడ ఎవరికి విడిగాళ్ళ పందం కూడా 100,000 రూపాయలు అనేది ఎవడో వేయలేదు. భీమవరాన వేసాను ఆశ్రమ తోటలో. జస్ట్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఓన్లీ 10 మినిట్స్లో పెడన్ సాయి, ఆ తర్వాత డాక్టర్ ప్రసాద్ పెద్ద పెద్దవాళ్ళు అంతా కూడా అక్కడి నుంచి వచ్చారు. వీళ్ళు చూశారు, 10 నిమిషాలు అయిపోయింది. 2 బందాలు వేసానండి ఇక్కడ ఓన్లీ 5-10 మినిట్స్. అంటే డింగీ పందం అంటే 2-3 గంటలు కొట్టుకుంటాయి. సో దాంట్లో కూడా మీ షార్ప్నెస్ ఉంటే మీ సెలక్షన్ బాగుంటే అది కూడా ఈజీగానే ఉంటుంది. ఎస్, ఇదేం లేదండి, స్ట్రెంగ్త్ మీ యొక్క అనుభవం అంతే తప్ప దానికి మీ ఐక్యూ, మీ బిలీవ్, దానికి మీకు ఉన్న ఫోకస్. ఒక ఆవన ఉండే ఇది 2 లీటర్లు పాలిస్తుంది అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత మీది మీలో ఇబ్బంది లేకుండా మీ తప్పు లేకుండా దాన్ని ఫోకస్ పెంచాలి మీరు. అంతే సార్, ఏదైనా ఒకటి అండి, చెట్లైనంతే వ్యవసాయం అంతే, కోళ్ళైనంతే, కుక్కలైనంతే, ఏ వ్యాపారం అంతే. వ్యాపారం మీద శ్రద్ధ లేకపోయినా చేసే పని మీద శ్రద్ధ లేకపోయినా ఏది ఫలించదండి, దాని మీద విజయం సాధించలేదు. కోళ్ళ సబ్జెక్ట్ అనేది ఒక ఫోకస్ చేయటం కూడా ఏంటి అన్నది నాకు అర్థం కాల. ఇది ఎంతవరకు సమాజానికి ప్లస్ మైనస్ అనేది నాకు తెలియదు. అంటే దీన్ని ఇది మంచి చెడ్డ అనేది నేను అంతే చెప్పను. దిట్స్ ఓన్ ఇంట్రెస్ట్, అది మీ మనసును బట్టి, ఒక వయసు వచ్చిన తర్వాత మీరు చేసే పనులు బట్టి, మీ ఆర్థిక వ్యవస్థను బట్టి, వెనకాలను మీ బ్యాక్గ్రౌండ్ బట్టి, మీ తల్లిదండ్రులు అవ్వచ్చు, మీ ఫ్యామిలీ అవ్వచ్చు,
అరే ఏంట్రా ఈ కోళ్ళు దోళ్ళు ఏంట్రా ఇడ్లతోటైనా జీవితం ఇది తప్పు కదా అని మన పూర్వీకులు అంటారు అంటారండి అనరా. పూర్వం అయితే ఇవి చేసేవాళ్ళకి ఎవరు పెద్ద గౌరవం ఏం లేదు. ఈ మధ్యన ఏంటంటే ఇది సోకోళ్ళు ఏంటంటే ఇది ఒక పెద్ద ఫోకస్, అంటే ఇది కూడా సమాజం కూడా ఎంకరేజ్లో ఉందన్నమాని అర్థమైపోతుంది. ఇప్పుడు సార్ అంటే ఇది మన సంస్కృతిలో ఒక భాగంగా అవునండి. ఏదో ఫెస్టివల్ ఉంది సంక్రాంతి సంబరాలు, దానికోసం మన అందరం ఆ 3 రోజులు పందాలు కట్టి ఆ ఇంట్లో ఆడవాళ్ళు లేని గొబ్బొమ్మలు లేకపోతే పొంగలో లేకపోతే ఏదో పిండి వంటలు అన్నీ చేసుకుని శుభ్రంగా మనలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి దురద ఉన్న వాళ్ళందరికీ కోడి పందాలకు వెళ్ళి కోజని వేసుకుని వచ్చి వండు అంటే ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీ. అదో అంటే ఇట్స్ ఐ ఫెస్ట్, అది ఒక పండుగ. మనకి సంక్రాంతి అనేది ఆంధ్రదేశంలో ఏంటంటే మనకు అందరికీ తెలుసున్న ఒక మంచి పెద్ద పండుగ, అది అక్కడ స్టార్ట్ అవుద్ది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సార్, సాధారణంగా అశ్లీల కదలికలు వేరు, కత్తివాటి కదలికలు వేరు. అశ్లీల కదలిక మనము దాంట్లో ఉన్నటువంటి నిమ్మతత్వము, దాని బాడీ స్ట్రక్చరు మామూలుగా అసలీ బాడీ ఇలా ఉండింది, మన కత్తి బాడీ ఇలా ఉండింది. అయితే వాటి కదలికలు ఏంటంటే పట్టుకునే కొట్టాలని ఎక్కువ భావిస్తాయి, కొన్ని బ్లడ్ లైన్లలో మాత్రమే దూరం నుంచి కొట్టాలి. అయితే మన ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో అయితే మాక్సిమం బ్రీడ్స్ అన్నీ కూడా కట్క వేసిన తర్వాతనే పోరాడే లక్షణం కలిగి ఉంటాయి. అయితే వాటి నైజం అది, ఈ కట్కా వేస్తే పోరాడే వాటిలో నుంచి దూరం నుంచి ఇసురు ఎలా రప్పించగలిగింది అసలు? ఎస్, గుడ్ క్వశ్చన్. ఎట్లా అండి ఇది? ఎక్కడ పెద్ద ఎవరికి తెలియదు ఏం కాదు. ఇది మనుషుల్లో మనం బాక్సింగ్ మైక్ టైసన్ లేకపోతే మహమ్మద్ అలీ అందరూ మీకు తెలుసున్న వాళ్ళే. బాక్సింగ్ అంటే కరాటి అండ్ కుంగ్ఫు. సో మనం అక్కడ నేర్చుకున్నది ఏంటి? బాక్సింగ్ అంటే ఏంటి, బ్రూస్లీ కరాటి ఏంటి, కుంగ్ఫు ఏంటి, వాడి ఫైట్కి వీడి ఫైట్కి తేడా ఏంటి? మీకు అర్థమైందా? మైక్ టైసన్ కావాల్సింది ఏంటి? స్ట్రెంగ్త్, లాంగ్ టర్మ్ ఫైటింగ్, తర్వాత ఓపిక, కొట్టిన తిన్న ఓపిక కావాలి బాగా. ఎస్, దాన్నే నేను నా దృష్టిలో తీసుకున్నది అసలు. అదే మైక్ టైసన్ నుంచి బ్రూస్లీ ఎలా పుట్టించారు? అదే బ్రూస్లీ ఫైట్, బ్రూస్లీ 1 షాట్ 2 షాట్స్లో బ్రూస్లీ దూరంగా ఉంటాడు, దగ్గరికి వస్తే బ్రూస్లోనే మైక్ టైసన్ ఒక షాట్తో చంపేస్తాడు. వాడు దొరకడు, వీడు దొరుకుతాడు. వీడి స్ట్రెంగ్త్, ఆడి తెలివితేటలు, ఫైట్ అల్టిమేట్గా మీకు అర్థమేముంటుంది ఏంటి అనేది విశ్లేషించుకుంటే మనలో మనకు మనమే క్వశ్చన్కి ఆన్సర్ మనమే చెప్తాం. మైక్ టైసన్ అంటే అక్కడ మైక్ టైసన్ బ్రూస్లీ కాదు, ఇట్స్ అ బాక్సింగ్ అండ్ కుంగ్ఫు ఆర్ కరాటీ. ఈ 2 ఫైట్లో మీరు చూడండి, ఇజిల్లో చూసుకోండి, ఆ డిస్టెన్సు, ఆ వేవ్ అంటే ఆ ఫ్లయింగ్, లేకపోతే వీడి స్ట్రెంగ్త్, వీడు ఎంత ఓపిక్గా ఉంటాడు, ఆడు అంత ఎంతగా ఉండడు, వాడు ఏంటంటే వాడు ఫినిషింగ్ వేరు, వీడిది వేరు. మైక్ టైసన్ కూడా ఏంటంటే తొందరపడే ఎవడైనా వచ్చేస్తే ఆడు ఒక బాక్సింగ్లో కూడా ఇలా కొడితే షాట్ ఒక షాట్గా చచ్చిపోతాడు. ఆ షాట్ కావాలి మనకి, ఆ తెలివితేటలు కావాలి, ఆ ఫ్లయింగ్ కావాలి, ప్రతిదీ అంతే. మీరు ప్రతి ఏ సబ్జెక్ట్ తీసుకోండి, 24 గంటలు చదువుకుంటే చదవచ్చేది, దాని మీద దృష్టి ఉంటే ఎక్కడ ఎక్కడ ఏంటి అనేది ఆ పుస్తకంలో ఏది గుర్తుండాలి, క్వశ్చన్కి మనం జవాబు ఎలా రాయాలి అనేది మనల్ని బట్టి ఉంటుందండి. ఇది ఎక్కడో లేదు, ఇది మనుషులమయన్నే మనం ఆలోచించుంటే మన దగ్గర ఉంటుంది క్వశ్చన్ ఆన్సర్ కూడా అంతే. సో మీకు అసలీ కోళ్ళకి మామూలు కోళ్ళకి చెప్పా, అక్కడ బాడీ కెమిస్ట్రీ వేరు, ఇక్కడ బాడీ కెమిస్ట్రీ వేరు. అర్థమైందండి? ఇక్కడ బాడీ వేరేగా ఉంటుంది, అక్కడ బాడీ వేరేగా ఉంటుంది. అక్కడ ఏదో బక్కోడు లేకపోతే పొట్టోడు అనేది బాక్సింగ్ పనిచేయడు, అంటే బాడీ హెవీగా ఉండాలి, స్ట్రెంగ్త్ ఉండాలి, షార్ట్ ఉండాలి, అన్ని రకాలు దానికి సంబంధించిన ఆ కెమిస్ట్రీ వేరు, దీనిది వేరు. యా, దీని మైండ్ సెట్ని అంటే ఆ బాడీతో దీని మైండ్ ఎలా కలిపిస్తారు మరి?
అదే మనిషికి ఉన్న ఆలోచన. అసలు ఈ కోళ్ళు ఈ కోళ్ళు కోళ్ళన్నీ ఒకటేనండి, అవి ఎక్కడో లేవు. జర్మనీలో ఉన్నా, పెరుగులో ఉన్నా, థాయిలాండ్లో ఉన్నా, ఇండియాలో ఉన్నా, పంజాబ్లో ఉన్నా, ఇవన్నీ ఒకటే. బట్ వేర్ వీఆర్, ఎక్కడ సెలక్షన్ మనకి, మన కంటికి ఏంటి? మీ ఎక్స్పీరియన్స్ని ఫోకస్ చేసుకుని వెళ్ళాలి తప్ప ప్రతి చోట ఉంటాయండి. సెన్సర్కి వెళ్ళారు, లేకపోతే ఏ కుట్లోకి వెళ్ళారు. సో మీరు ఫోకస్ చేసుకోవాలి, మీరు ఐడెంటిటీ చేయాలి దాన్ని, ఏది మంచిది అనేది. ఇదంతా ఏంటంటే అప్డేట్ అయిపోయింది ఇప్పుడు. సో ఏంటంటే మీ ఫోకస్ ఉండాలి, ప్రతి ఒక్కడి ఎవరు ఫోకస్ ఆడికి ఉండాలి. ఎవరో గురువు, ఎవరో శిష్యుడు, ఎవరో ఏం లేదండి. మనకేం కావాలో మనకే తెలియాలి, మన ఫీడ్ మందే. కాకపోతే సొసైటీలో కొన్ని మోరల్ వాల్యూస్, ఎథిక్స్ ఉన్నాయి కనుక దట్ రిలేషన్ విల్ అది కలపడం అన్నమాట. ఇప్పుడు చింతారావు గారు అవ్వచ్చు, సుబ్రహ్మణ్యం అవ్వచ్చు, మా బంగారం అవ్వచ్చు, లేకపోతే నాకు అనేక మంది స్నేహితులు ఉండొచ్చు. ఇక్కడ స్నేహితులు కాదు కదా, మా కలయికలు వేరు, మా హావభావాలన్నీ వేరు. అంటే మేము ఎవరికి సందేశాలు కానీ, ఇదేం శుభసూచకాలని శుభవార్తలు చెప్పడానికి రోజు పొద్దుట లేచి మన కౌసల్య సుప్రజాని పాడి పాటలు ఏం కాదు కదా. సరదాగా అట్లతో గడపడం సరదా. ఇంకొక చిన్న క్వశ్చన్ సార్, ఇందులోనే ఇప్పుడు చాలా రకాల కోళ్ళు ఉన్నాయి, చాలా రకాల రోగాలు ఉన్నాయి, అయితే ఎవరిని చూసినా ఏదో ఒక రోగం పేరు చెప్తున్నారు, కానీ కేఎస్ఎన్ రాజు గారి దొడ్లో అసలు రోగమేమీ లేదని వింటున్నాం. అది ఎలా పాసిబుల్ అయింది సార్? అసలు అది చెప్పేవాళ్ళు దాన్ని బట్టి ఉంటుందని నాకైతే తెలియదు. రోగం అది నేచర్కి సంబంధించింది కదా, కొంతవరకు మనం నేచర్లో పెరిగే స్వభావితమైన ఈ యానిమల్స్ ఉంటాయి, వాటిని అట్లకి అలా వదిలేరండి. ఎక్కువగా మనం ఏంటంటే, మీకైనా ఏంటంటే దగ్గు వచ్చిందని 500 యాంటీబయాటిక్స్ లేకపోతే ఫాబర్ వేసేసుకున్నారనుకోండి, నెక్స్ట్ టైం ఇంకో వ్యాధికి కూడా తగ్గదు. మీ బాడీకి కావాల్సింది ఏంటంటే యూఆర్ లూజింగ్ యువర్ రెసిస్టెన్స్ పవర్. సో వన్స్ యూ లూజ్, ఏదైనా అటాక్ అయిపోద్ది. ఇమ్యూనిటీస్ అనేది, పవర్ అనేది పెంచుకుంటూ రావాలి, న్యాచురల్గా కొంచెం రావాలండి. అంటే ముందు ఫస్ట్ బ్రీడింగ్ నుంచి పెంచుకుంటా సార్? అలా న్యాచురల్గా దానికి దాంట్లో ఉంటుంది సార్, అది దాంట్లో బాడీలో బ్రహ్మే ఆ శివుడే మనందరికి ఇచ్చాడు, అది ఆ పవర్ అనేది ఇచ్చాడు. పవర్ లేకపోతే మనం ఎక్కడ బతుకుతాం? అవును సార్, అయితే నిజానికి ఈ విషయాన్ని నేను కూడా ఏకీభవిస్తాను, ఎందుకంటే చాలామంది వ్యాక్సిన్ చేస్తున్నారు కానీ నా కళ్ళ ముందు వందలాది కోళ్ళు ఊళ్ళల్లో ఏ వ్యాక్సిన్, ఏ గోలు, ఏ మందు లేకుండా చట్టం వాడుకొని చాలా కోళ్ళు చూస్తున్నాం, అయితే వాటికి రోగం రావట్లేదు. అడవి కోళ్ళు మా పక్కన అడవి ఉంటుంది, అడవిని ఆడుకొని అడవిలో చాలా కోళ్ళు ఉంటాయి, కానీ వాటికి రోగం రావట్లేదు. కానీ మనం పెంచే కోళ్ళల్లోనే రోగం యొక్క తీవ్రత ఎక్కువ ఉంది. అంతేనండి, అక్కడే మీకు క్వశ్చన్కి ఆన్సర్ అక్కడే ఉంది. అక్కడ 12 చోట 100 పెంచుతున్నారు, 100 చోట 1000 పెంచుతున్నారు, దెన్ అల్టిమేట్గా పొల్యూషన్, అక్కడ వైరస్ ఉంటుంది. కొత్త సోకోళ్ళు ఏంటంటే అందరూ వైరస్ ఉంది, ఏ కొత్త కొత్త రోగాలు చెప్తూ ఉంటారు. రోగాల గురించి జస్ట్ బిలీవ్, ఎవరో ఫోన్ చేస్తారు, అదేంటంటారు, వీడు ఇదే ఏంటంటాడు, అది కొట్టనండి, ఇది కొట్టను, అంతే. మనం నేర్చుకున్నది ఏంటి, నాకు ఏదో రోగం వచ్చింది, నేను ట్యాబ్లెట్ వేసుకున్నాను, నేను ఆయన చెప్తాను, ఇరే నాకు ఇలా వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకున్నాను, మౌత్ పబ్లిసిటీ. ఏముందండి, మీకు జ్వరం వచ్చింది, మీకు తెలుసు ఈరోజు భోజనం మానేస్తున్నారు, అవగాహన ఉంటే అవగాహన లేక లంకనం పరమౌషధం, డైజెషన్ సిస్టము, అయ్యి బాబు తినకూడదు, ఇప్పుడు తింటే ఏదోటో అవుద్ది, సేమ్ థింగ్. కోడి కూడా దానికి జబ్బు చేస్తే పెద్ద తిందో, ఏ జంతువైనా అది ఓకే, దానికి తెలుసు. కాకపోతే ఏంటంటే మనం ఎక్స్ట్రా ఫోర్స్ అది ఏంటి అనేది మనకు తెలియాలి, దానికి ఏం ఇవ్వాలని మనకు తెలియాలి, అది అడగదు. సో సోకోళ్ళు ఏంటంటే అక్కడ వైద్యం ఇంపార్టెంట్, తప్పని పరిస్థితుల్లో మనమైనా హాస్పిటల్కి వెళ్తాం, అంతే, అట్లు కూడా అంతే, ఇంకా తప్పదు. దేర్ ఇస్ అ వ్యాక్సిన్, అంటే ఇప్పుడు మనకి కరోనా వచ్చింది, వ్యాక్సిన్ వేసుకున్నాం కదా, ఇది అంతే. మనకి చిన్నప్పుడు టీకాలు వేసేవారు, అది వ్యాక్సిన్. సో ఇది అంతే, అదే అది అడ్స టీకాలు వేయించుకున్నాడు బతికాడు, వేయించుకోకపోయినా బతికాడు. అంటే ఇప్పుడు ఈయన సొలు చెప్తున్నాడు అనుకోవచ్చు, లేకపోతే నిజాల వాస్తా, అండ్ దట్స్ అప్ టు
మై హెడేక్. ఒక రకంగా అంటే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్కి నేను ఎగనిస్టని కాదు, కానీ వ్యాక్సిన్ లేకుండా కోల్పోయించడం వల్ల ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుందని నమ్మేవాడిని నేను. ఐ బిలీవ్ దట్. అయితే నేను అంతే అంటే మన పూర్వీకులు ఎవరు వ్యాక్సినేషన్ వేయించలేదు సార్? ఎప్పుడు వేయించలేదు అంటే దాదాపుగా ఒక 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళాం. నేను అప్పుడు పుట్టలేదు, మీరు అప్పుడు యంగ్ ఏజ్లో ఉంటారు, అప్పుడు చిన్న అబౌట్ ఎవరున్నాయమన్నా మోస్ట్లీ ఐఎమ్ కంప్లీటెడ్ 56 ఇయర్స్. అయితే 6 ఏళ్ళు అంతకన్నా ఇంకో 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళాం. అసలు అప్పుడు వ్యాక్సిన్ అనేది రూపొందించబడలేదు, అసలు మనకే లేదు. అప్పుడు 14వ శతాబ్దం 15వ శతాబ్దంలో బొబ్బులు యుద్ధం అసలు లేనే లేదు. అప్పుడైతే ఏం లేవు, అసలు ఏం లేదు. మరి అప్పుడు అంత బలంగా పోట్లాడిన కోళ్ళు ఇప్పుడు వచ్చేసరికి అది మీరు ఆలోచించాలి. ఇప్పుడు అది మీరే కాదు, మొత్తం ఎవరైతే ఈ వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థకు సంబంధించిన ప్రతి ఒక్కరూ వెనక్కి ఫీడ్బ్యాక్ తీసుకుంటే అక్కడ దొరుకుతుంది మీకు సమాధానం. కొత్తగా నాలండు కొనకేసుకెళ్ళు లేవళ్ళెవళ్ళు వస్తాయి, ఇది మీరు వేయండి, ట్యాగ్ వేయండి, తొక్కండి, ఏం ఉండవండి. మీరు వెనక్కి వెళ్ళండి. నేచర్లో ఎంతసేపు ఉంటే జీవితం అంత గట్టితనం. పొల్యూషన్ లేకుండా అని చెప్పి మనిషికైనా ఏ జంతువుకైనా అన్నీ బాగుంటాయి. అయితే ఇంకొకటి సార్ ఏంటంటే, బ్రిటిషర్స్ ఫ్రెంచ్ వాళ్ళు మనం పరిపాలించినప్పుడు మన ఇండియన్ అసెంబ్లీని తీసుకెళ్ళి వాళ్ళు డెవలప్ చేసుకుని రకరకాల పేర్లు పెట్టినారు అని చెప్పేసి అంటారు, అది నిజమేనా సార్? ఏమన్నా భారతదేశ చరిత్రలో కోడిపందాలు అనేది పుష్కలంగా ఉన్న దేశం. ఆఫ్ఘనిస్తాన్ అవ్వచ్చు, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు మందండలో ఉంది కనుక ఇప్పుడు కూడా ఆస్ట్రేలియా అక్కడే ఉన్నాయి. ఈ పెరుగు కూడా ఏమి వాళ్ళు కూడా ఏంటంటే మన పెద్దవాళ్ళలాగా అప్డేట్ అయ్యి కోళ్ళు ఎలా చేస్తే ఏంటి అనేది అప్డేట్ అయ్యి చేసిన బ్రీడ్ అది. వాళ్ళు కూడా అసలీ కోళ్ళే పూర్వం మొక్క స్థాయిలో. దాన్ని ఏంటంటే ఇలా ఉన్నదాన్ని ఇలా చేశారు, ఈ రకం ఇట్లా మార్చారు, సైజ్ తగ్గించేశారు. అంటే మనకి జనరల్గా ఎవరో నాకు తెలుసున్నదని నేను ఎప్పుడు చెప్పను, నాకు కూడా దాని మీద కొంత అవగాహన ఉంది, అది కరెక్టే అనుకుంటాను. ఈ అడవి కోళ్ళ నుంచి కొంత తీసుకున్న వాస్తవం అది. వాటికి ఏంటంటే ఫ్లయింగ్ ఎక్కువ ఉంటుందండి, ఫెదరింగు ఫ్లయింగు బ్యాలెన్స్ అనేది ఎక్కువ ఉంటుందండి. అంటే మన మామూలు పెట్టలాగా కొంతవరకు అవి ఎగరగలం ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి. సో దాని నుంచి బాగా తెలివైన వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళు దాన్ని ప్రయోగాలు చేయొచ్చు. మనం చేయొచ్చు సక్సెస్. ఎందుకు ఎవరు చేయలేరండి? ఏమన్నా పూర్వం 5 బస్తాల పండి ధాన్యాన్ని ఎకరానికి, ఇప్పుడు 60 బస్తాలు చేసారు ఇక్రిసెట్. ఎందుకు చేయలేకపోతుంది? ఎందుకు చేయం? మీరు చేయొచ్చు. సక్సెస్ అనేది మనం ఊహించలేము, దట్స్ ఎ మిరాకిల్. అది మీరు చేసే దాన్ని బట్టి ఉంటుంది, తీసుకునే శ్రద్ధను బట్టి ఉంటుంది. అంటే సక్సెస్ అనేది సక్సెస్ అవుతామని మనం చేయాలి తప్ప మన సక్సెస్ అయిపోయామని ఊహించేసుకుని చేస్తే ఎలాగా?